వెల్కమ్ టు ఏపీ న్యూస్ లైవ్. కరోనా వైరస్ సంగతేమో కానీ ఇప్పుడు దేశీయ ఆరోగ్య రంగం ఆసుపత్రుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, అసలు ఇప్పటి వరకు మన ఆసుపత్రులు వెల్ ఎక్విప్డా కాదా, అన్ని వసతులు కలిగినటువంటి ఆసుపత్రుల్లో కాదా అనేటువంటి వ్యవహారం ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే దాదాపుగా మన తెలుగు రాష్ట్రాలకు వద్దాం, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ దాని చుట్టుపక్కల డెవలప్ అయినంతగా ఆసుపత్రులు ఇంకెక్కడ డెవలప్ కాలేదు. ఆ తర్వాత స్థానం విజయవాడ, విశాఖపట్నం కనిపిస్తుంది. అయితే ఒక ఎమర్జెన్సీ కేర్ అనే విషయం వచ్చేటప్పటికీ ఎవరైనా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి అనేది దాదాపుగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కేంద్రం తాజాగా ఆసుపత్రులకి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే ఒక్కొక్క ఆసుపత్రిలో ఎన్నెన్ని ఐసీయూలు ఉన్నాయి, అవి వెళ్ళేక్కువ కూడా కాదా అనేటువంటి పరిస్థితి చూస్తే అంత అన్ని ఐసీయూ బెడ్స్ లేవు అనే విషయం బయటపడింది. అందుకే చూసారో లేదో ప్రతి రాష్ట్రం కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత కొత్త కొత్త బెడ్లని ఇచ్చేయడము, కొత్త ఐసీయూ వార్డులను ఏర్పాటు చేయడము ఇట్లాంటివన్నీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక చిక్కు వచ్చి పడింది. ఎందుకంటే కరోనా వైరస్ దాదాపుగా థర్డ్ ఫేజ్కి వచ్చిందని ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ థర్డ్ ఫేజ్లో వచ్చే సమస్య ఏంటంటే ఆక్సిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకని దేశంలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన వస్తువులు సరఫరాగా సజావుగా సాగుతున్నాయా లేదా అనేటువంటి ఒక విషయంతో పాటు అత్యవసరమైన ఆక్సిజన్ సరఫరాకి అవకాశం ఉందా లేదా, ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించేటువంటి అవకాశం ఉందా లేదా అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. టోటల్గా చూసినట్టయితే దేశంలోని ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రులను అయితే, ప్రభుత్వాలు అయితే వెంటిలేటర్ల కొనుగోలు దిశగా చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ చివరి అంకంలో, అంటే బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ మూడవ ఫేజ్లో రోగులకు కావాల్సింది వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ నిల్వలు. అందుకోసం ఆక్సిజన్ నిల్వలు దగ్గరకు లేకపోతే ఇబ్బంది వస్తుందని కేంద్ర హోంశాఖ ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్రాలను హెచ్చరించింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినటువంటి అత్యవసర ఔషధాల జాబితాలో ఆక్సిజన్ కూడా ఒకటి. మనకే కాదు ప్రతి దేశానికి ఆక్సిజన్ ఒకటి అన్నమాట. అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఆక్సిజన్ అవసరం ఎంతో ఉంది అన్నటువంటి ఇది కనబడుతోంది. సో దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు అమలవుతున్నప్పటికి కూడా మెడికల్ ఆక్సిజన్, గ్యాస్ లిక్విడ్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ చేయడానికి కావలసినటువంటి క్రయోజనిక్ ట్యాంకులు, లిక్విడ్ క్రయోజనిక్ సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజనిక్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకులు, అలాగే యాంబియంట్ ఆవిరి పరికరాలు, క్రయోజనిక్ కవాటాలు, సిలిండర్ కవాటాలు, ఉపకరణాలు, ఇట్లాంటి వస్తువుల రవాణా మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తేసింది. టోటల్గా ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు ఒక చోటు నుంచి ఇంకో చోటికి, అలాగే ట్యాంకులు ఇంకో చోటికి వెళ్ళేటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది. అలాగే వైద్య ఆక్సిజన్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలను కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని, 3,000 పనిచేయాలని, ఆక్సిజన్ని సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక ఆదేశాన్ని కేంద్ర హోంశాఖ జారీ చేసింది. సో ఇప్పుడు టోటల్గా ఈ థర్డ్ ఫేజ్లో కావలసిన వైద్య పరికరాలతో పాటు ఆక్సిజన్ అనేది తీవ్ర అవసరంగా ఏర్పడింది. దీని కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో మంచి ఎన్విరాన్మెంట్ని సృష్టించడమే కాదు, ఆక్సిజన్ని తయారు చేయడం కూడా ఇప్పుడు అవసరం. కాబట్టి కేంద్ర హోంశాఖ ఆదేశాలని రాష్ట్రాలన్నీ పాటిస్తాయని ఆశిద్దాం. మిగిలిన సర్జరీలని వాటిని పోస్ట్పోన్ చేసి కేవలం ఈ COVID-19 పేషెంట్ల కోసమే ఆక్సిజన్ని వినియోగించేలా ఆసుపత్రులు జాగ్రత్త పడతాయని చూస్తాం. ఈ సందర్భంగా మరొక చిన్న విజ్ఞప్తి కూడా, దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపుగా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, ఆక్సిజన్ తయారు చేసుకునే ప్లాంట్లు ఉన్నాయి, ఆక్సిజన్కి కావలసినటువంటి పరికరాలు ఉన్నాయి.
ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకేసినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే కొన్ని సూచనలు జారీ చేసినట్టు కనబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకొని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వ్యవస్థని, ఆక్సిజన్ ప్లాంట్లని, ఆక్సిజన్ సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకుంటే, వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తే అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఒక మెడికల్ ఎమర్జెన్సీని తీసుకొస్తాయని ఆశిద్దాం. ఇది ఒక సూచన మాత్రమే. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయని కూడా ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. ఇలాంటి వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.